ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ తిరుపతి. కొంచెం అవతలకు జరుగు. ఏంటి తీసేది? అరే ఆ రోకలు అందుకోరా, దీన్ని తోల్ తీస్తా. రోకలు ఎందుకులే బాబు, తీసుకో. అది మీరు వెళ్ళి అన్ని పట్టండి. ఏరా, మా అన్నపూర్ణమ్మ దగ్గర నుంచి ఉత్తరం వస్తే మేము సంతోషంగా ఇచ్చే సన్మానం తీసుకోకుండా పారిపోదాం అనుకున్నావా? మేమేమన్నా ఎరిపప్పులు అనుకున్నావా? ఎప్పుడన్నా మీరు మంచి పప్పలే, మా నాన్నకి వయసు అయిపోయిందని చెప్పేసి ఆ ఉద్యోగం నాకు ఇచ్చారు. ఇలా ఉత్తరం తీసుకొచ్చిన ప్రతిసారి రొట్టెలు పెట్టి నా పొట్ట పావులు పొట్ట చేస్తున్నారు చూడండి. లోపలికి లాగరా. ఏంటి రొట్టె తిన్ను కూడా బాగాలేదు తిను. ఒక రొట్టె చుట్టి రోట్ల కుక్కడ్రా సచ్చూరుకుంటాడు పక్క. ఏం కావాలి సార్? యాభై బస్తాలు జొన్న బాబు. ఉత్తరం తీసుకెళ్ళి ఆ ముసలికి యాభై కేజీలు కందిపప్పు. మంచిది. ఎన్ని దినాలు నడుస్తానికి వ్యాపారం? వ్యాపారం ఏంటయ్యా, చెప్పేదేదో సరిగ్గా చెప్పాడు. గద్దరే ప్రేమ కహాని. ప్రేమ కహాని? అవు. ఒళ్ళేమన్నా పొగరగా ఉందా? పొగరు కాదు. ఏంటి ఇది? ఎవరిచ్చారు ఇది? ఎర్రగా బుర్రగా ముద్దుకున్నాడే గాడు. వాడు మన పోస్ట్ మ్యాన్ రా, పట్టుకొని పట్టుకోండి. బాబే గుర్తుపట్టేసి ఒరే పోస్ట్ మ్యాన్, ఇంత బలవంతంగా ఎందుకు పెడుతున్నామో తెలుసా? ఎందుకు పెడతారు? ఎంతో మందికి ఒక్క రూపాయికి భోజనం పెట్టి వాళ్ళందరిలో ఆనందం చూస్తాడు రా నాయుడు. కానీ తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అన్నపూర్ణ ముత్రం నువ్వు తీసుకొచ్చినప్పుడేరా అతని ముఖంలో మేము ఆనందం చూసేది. ఏంటమ్మా అన్నయ్య దగ్గర సిగ్గుపడుతున్నావు చెప్పు. అన్నయ్య నీకు తెలుసు కదా, నాకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా నీతోనే చెప్పుకుంటానని. చెప్పమ్మా. నా గురించి ఆలోచించేది, నన్ను ప్రేమించేది నువ్వొక్కడవే అన్నయ్య. కానీ అలాంటి మనిషి ఇంకొకరున్నారన్నయ్య. నీకోసం ప్రాణం ఇస్తాను, నిన్ను పెళ్లి చేసుకుంటానని అన్నాడన్నయ్య. కానీ నేనేమన్నానో తెలుసా అన్నయ్య? నాకు ప్రాణానికి ప్రాణం, నాకు కళ్ళు లేకపోయినా తన కళ్ళుతో లోకం చూపిస్తున్న మా అన్న ఆలోచనే నాకు ముఖ్యమైనది.